శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాధు. వృశ్చిక రాశి వారి నవమ మాసం ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రము, అదేవిధంగా అనురాధ నక్షత్రం, విశాఖ నక్షత్రం నాలుగో పాదం వస్తుంది. ధైర్యము, కీర్తి, గృహ సౌకర్యము, యజ్ఞ కార్య సిద్ధి, విందు వినోదాలు, అదేవిధంగా ఆనందకరమైన జీవనంగా ఈ నెల అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మాసంలో మొదటి వారము తప్ప మిగిలిన మూడు వారాలు అద్భుతంగా ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి శరీరం నెత్తి మీద శనీశుడు కొంచెం పక్కకు జరిగాడు కాబట్టి కొంత భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. దానివల్ల కొంత యోగంగా కనబడే అవకాశం ఉంది. భాగ్యంలో రాహు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేతు యొక్క ప్రభావం కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కించింత ప్రయత్నంలో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సంపూర్ణ శుభఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణంలో సత్ఫలితాలు రావడము, దూర బంధువుల నుండి శుభవార్తలు వినడము, కొత్త కార్యక్రమాలు చేసే వృశ్చిక రాశి వారి కొత్త కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధం కానీ, భూ సంబంధమైన సంబంధం కానీ, ఏదైనా వ్యాపార వ్యవహారాలు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అందులో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతుంది. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆరాధన అంటే చండీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కూడా ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా జరుగుతున్న మార్గంలో ఎటువంటి దోషం లేకుండా ఇంకొంచెం ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశిలో ప్రత్యేకించి జ్యేష్ఠ నక్షత్ర వారికి మాత్రము ఈ నెల కొంత చక్కటి ఫలితాలు, అదృష్టంతో కూడిన వ్యవహారం జరిగే అవకాశం మాత్రం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాము. ఈ యొక్క సూర్య ఆరాధన కానీ, విష్ణు సహస్రనామం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ చేయడానికి ప్రయత్నం చేయకపోతే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.